వీడు వనజ వటినాగులపల్లి ఫస్ట్ వార్డ్. ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ వాటర్ ప్రాబ్లం ఉంది, రోడ్డు ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, అన్నీ ప్రాబ్లం ఉన్నాయి. అవి బస్ సౌకర్యం లేదు, కేషర్లు డంపింగ్లు అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా తీసేయాలనుకుంటున్నాం. కేసీఆర్ గారు చెప్పిర్రు మా రోడ్లు మంచిగా ఇస్తామని చెప్పిర్రు, వాటర్ లేదు కదా వాటర్ సప్లై ఇస్తామని చెప్పిర్రు. ఇప్పుడు పిల్లలకు కేసీఆర్ కిట్టు, పిల్లలకు మళ్ళీ పెళ్లిగానలకు కళ్యాణ లక్ష్మి పథకము, హాస్పిటళ్ళల్లో ఖర్చులు ఇన్ని అయితే ఇన్ని అవి ఇస్తామని చెప్పిర్రు. మేము కూడా అదే రకంగా వాళ్ళు కూడా చెప్తున్నాం. దేనికైనా ప్రజలకు ఏ ప్రాబ్లం ఉన్నా మేము అందుబాటులో ఉందామనుకుంటున్నాం. మేము తిరిగి అయినా కానీ మాకు వచ్చి చెప్తారు కదా, మేమైనా కానీ తిరిగి అడుచుకుంటాం కదా వాళ్ళని, వాళ్ళ ఇంటింటికి తిరిగి కూడా మేము అన్నీ చూసి చేద్దామనుకుంటున్నాం. అప్పుడు సర్పంచ్ ఉండి ఏం చేయలేడు మాకు, ఇప్పుడు కూడా మీరు కూడా ఏం చేయరు. ఇప్పుడు వచ్చి ఉట్టిగనన్నా అట్లా చెప్తున్నారు మాకు, ఏదో ఒకటి చెప్తున్నారు. అయితే మాకు చేస్తారో చెయ్యరని మాకు నమ్మకం లేదు అని చెప్తున్నారు. మేము సార్ దగ్గర పోయి ఇప్పుడు అన్నీ తెచ్చి మేము పోయి వచ్చి మీకు అన్నీ అక్కడ సారు హామిచ్చినాయన్నీ మీకు కూడా మేము వెంబడి ఉండి చేస్తాము అని చెప్తాం. రోలింగ్ పార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు సార్ దగ్గరకు పోయి మేము అన్నీ తెచ్చి చేయగలుగుతాము. ప్రజలకు మేము చెప్పాలనుకుంటున్నాము, నీళ్ళ ప్రాబ్లం ఉన్నా నీళ్ళ ప్రాబ్లం చేద్దాము, ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు, ఏది లేని వాళ్ళకు అది చేద్దామని అనుకుంటున్నాం. పెద్ద మనుషులందరూ అట్లా చెప్తున్నారు మాకు, సారు దేనికైనా ఒక కొడుకుతో సమానము, మాకు పింఛన్లు ఇస్తుండు, ప్రతిదానికి మమ్మల్ని ఆదుకుంటుండు అని చెప్తున్నారు. సిట్టి గిట్ అన్నీ ఇప్పుడు బాగా డెవలప్మెంట్ అవుతున్నాయి కదా, మేము కూడా ఓట్లు వేస్తాము, మాది కూడా డెవలప్మెంట్ చెయ్యాలి అని అడుగుతున్నారు. మీకు కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఓట్లు వేస్తాము, సిటీ అంతా ఎంత డెవలప్ అయింది మనది కూడా అట్లా డెవలప్ కావాలి, మేము మీకు కూడా ఓటేస్తామని చెప్పి ఎవరి మాటలు నమ్మకుండా మాకు ఒకసారి టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ఒకసారి మీకు అందరికీ హెల్ప్ చేద్దాం, ఎవరు ఏం చేయలేరు ఇప్పుడు చేద్దామని అంట. పేరు వనజ, ధర్మపురి వనజ, ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి, ఓటుకి వేస్తున్నాను టీఆర్ఎస్ పార్టీ. ప్రజలకు ఏ అవకాశం ఏ ప్రాబ్లం ఉన్నా నేను ముందుకుండి వాళ్ళకు సాల్వ్ చేస్తాను, నాకు ఒకసారి అవకాశం ఇచ్చి నన్ను గెలిపియండి. జై తెలంగాణ, జై టీఆర్ఎస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జల్గా, తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థాంక్యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడీ, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థాంక్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.